ఎంత కష్టపడినా సరైన ఉపాధి దక్కదనే కారణంతో కులవృత్తులకు దూరమవుతుంటారు చాలామంది. దాన్ని ఆదాయ వనరుగా మార్చే ఆలోచనలు చేసేవారు అరుదు. అలాంటి ప్రయత్నమే చేస్తోంది ఓ యువతి. అమ్మా నాన్నలు చేసే హ్యాండీక్రాఫ్ట్స్ సరికొత్త రీతిలో విక్రయిస్తూ వ్యాపారం విస్తరిస్తోంది. చేతి వృత్తులు నమ్ముకొని బతికే వారికి ఉపాధి దారి చూపుతోంది. ఓవైపు సివిల్స్కు సిద్ధమవుతూనే కులవృత్తి కోసం కృషి చేస్తున్న ప్రియాంకపై కథనం. నేటి తరం ఎక్కువగా మొబైల్ ఫోన్లు, స్నేహితులు, షికార్లు అంటూ కాలం గడిపేస్తున్నారు. కుటుంబ వృత్తిని పట్టించుకునేవారు చాలా తక్కువ. ఈ అమ్మాయిలు అలా కాదు. చిన్నతనం నుంచే అమ్మా నాన్న చేసే అల్లికలు, పెయింటింగ్స్ అంటే మహా ఇష్టం. ఆ మక్కువతోనే ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. వినూత్నంగా హ్యాండీక్రాఫ్ట్స్ రూపొందించి అమ్మడం మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రముఖులకు ఆర్డర్లపై తయారు చేసి ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన ప్రియాంక తల్లిదండ్రులు చేతి వృత్తి కళాకారులు. ఇంట్లోనే వెదురుతో వస్తువులు, పెయింటింగ్స్ తయారు చేసి విక్రయిస్తుంటారు. వారి కష్టంలో తాను పాలు పంచుకుంటూ ఈ కళలో నైపుణ్యం పెంచుకుంది ప్రియాంక. చదువుల్లో మేటి అనిపించుకుంటూనే అల్లికలు, పెయింటింగ్స్ వేయడాన్ని అలవాటుగా మార్చుకుంది. సాధించాలనుకున్న లక్ష్యాలు వేరే ఉన్నా మన ఫ్యాషన్కు జీవితంలో చోటివ్వాలంటుంది ప్రియాంక. ఆ ఉద్దేశంతోనే చేతి వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తన సృజనాత్మకత జోడించి వ్యాపారాన్ని లాభాల బాట పట్టించింది. అప్పుడప్పుడు ఇలా స్టాల్స్ లో ప్రదర్శించడం వల్ల మరింత గుర్తింపు వచ్చిందని అంటోంది. నలుగురికి భిన్నంగా ప్రయత్నించాలని ముందడుగు వేస్తే మనకంటూ తప్పక గుర్తింపు లభిస్తుందని చెబుతుంది ప్రియాంక. ఇష్టమైన కళలో ఆకట్టుకునే ఉత్పత్తులు రూపొందిస్తూ తల్లిదండ్రుల వ్యాపారాన్ని పెంచింది. సివిల్స్ కు సన్నద్ధమవుతూనే తమలాంటి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే స్థాయికి ఎదిగింది. మేము బ్యాంబూ క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటాము. మా పేరెంట్స్ యాక్చువల్లీ ఈ వర్క్లో ఉన్నారు, ఈ ఫీల్డ్లో. సో వాళ్ళు వచ్చేసి ఒక 15 ఇయర్స్ నుండి చేస్తూ ఉండు. తర్వాత దాని నుండి నాకు ప్యాషన్గా నేను, నాకు కూడా ఇంట్రెస్ట్. సో అప్పటి నుండి నేను ఇంకా దీంట్లో ఒక 5-6 ఇయర్స్ నుండి నేను చేస్తూ ఉన్నా, నార్మల్ వర్క్ చేస్తూ ఉంటా. నాకు చిన్నప్పటి నుంచి బేసిక్ కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నా కాబట్టి. సో తర్వాత నాకు ఇంట్రెస్ట్తో ఇంకేమైనా వెరైటీగా చేయాలి అన్న ఆలోచనతో కొన్ని పెయింటింగ్స్ అని ఇంకా కొన్ని వర్క్స్ నేను ఇనిషియేట్ తీసుకొని నేను చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఐడియాస్ ఇస్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకో 4 మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర. మాకు ఇంకో షాప్ ఉంది, షాప్లో మాకు సేల్ అవుతూ ఉంటుంది ఇవే ప్రోడక్ట్స్. ప్లస్ ఇక్కడ ఇంకా ఇయర్లీ కొన్ని ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తాం, అక్కడ కూడా మాకు బిజినెస్ జరుగుతూ ఉంటుంది. వెదురుతో అందమైన పక్షిగూళ్ళు, బొమ్మరిల్లు, ఈఫిల్ టవర్, బుట్టలు, బొకేలు తదితరాలు రూపొందిస్తామని చెబుతోంది ప్రియాంక. ఆర్డర్ చేసిన వారికి కోరిన విధంగా తయారు చేసి ఇస్తుంది. ముఖ్యంగా వెదురు కాన్వాస్గా చేసుకుని వేసిన పెయింటింగ్స్, బొకేల కోసం ప్రముఖుల నుంచి తరచూ ఆర్డర్లు వస్తుంటాయని అంటోంది. మేము కస్టమైజ్ చేస్తే చేసిస్తాం, ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారు. మినిస్టర్స్కి ఇవ్వడానికి బొకేస్, ఫ్లవర్ బొకేస్ చేస్తాం, బ్యాంబూ ఫ్లవర్ బొకేస్ చేస్తాం, సీఎం గారికి ఇవ్వడానికి, అట్లా చాలామంది ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారండి. అంటే ఇప్పుడు క్రేజ్ ఎక్కువ ఉందండి, పెయింటింగ్స్ కానివ్వండి, వాల్ క్లాక్స్ ఉన్నాయి, బ్యాంబూ వాల్ క్లాక్స్, ఇంకా హట్స్ కానివ్వండి, డిఫరెంట్. అంటే నేను ప్రతి దాంట్లో ఇప్పుడు ఈ ఇయర్ ఒకటి ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ దాంట్లో కంపల్సరీ మోడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఒకటే రెగ్యులర్ కాకుండా జనరేషన్ తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది. కులవృత్తిని నమ్ముకుని సరిపడా ఆదాయం రాక తల్లిదండ్రులు పడిన ఇబ్బందులే నన్ను ఈ దిశగా నడిపించాయని అంటుంది ప్రియాంక. కష్టమే అయినా సివిల్స్ కోసం చదువుకుంటూనే ప్రతిరోజు ఖచ్చితంగా గంట సమయం పెయింటింగ్స్ కోసం కేటాయిస్తానని చెబుతోంది. నేను వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సివిల్స్ నా ఇంట్రెస్ట్, నాకు నా డ్రీమ్ అది. సో సివిల్స్ రూట్లోకి వెళ్ళిపోయినా తర్వాత, అంటే ఇప్పుడు నేను ప్రిపరేషన్లో ఉన్నా, బట్ ఇన్ ద ఫ్రీ టైం నాకు ఒక డైలీ, అంటే నా షెడ్యూల్లో ఒక 1 అవర్ పెయింటింగ్స్ కోసం, బికాస్ ఇట్స్ మై ప్యాషన్. సో పెయింటింగ్స్ చేస్తూ ఉంటాం ఎవ్రీ డే, ఒక 1 అవర్ అయినా పెయింటింగ్స్ చేస్తూ ఉంటా. దాంట్లో నేను నార్మల్ ఫస్ట్ క్యాన్వాస్ మీద వేసేదాన్ని, తర్వాత మా బ్యాంబూల్లోనే ఇంకేదన్నా డిఫరెంట్గా పెయింటింగ్స్ దీని మీద ఎందుకు వేయాలన్న ఆలోచనతో బ్యాంబూ మీద పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ టైం మనమే స్టార్ట్ చేయడం. ఇది వాష్ చేసుకున్నా పోదు, దీనికి లైఫ్ ఎక్కువ ఉంటుంది బ్యాంబూ మీద పెయింటింగ్ వచ్చేసి. దీన్ని వార్నిష్ చేస్తాం కాబట్టి ఇంకా ఏం ఫేడ్ అవుట్ కూడా అవ్వదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో బహుమానాలు ఇచ్చుకోవడం సహజం. ఈ ఆలోచనతోనే వెదురుతో ప్రత్యేక థీమ్స్తో గిఫ్ట్స్ తయారు చేస్తూ వ్యాపారం వృద్ధిలోకి తెచ్చామని అంటోంది ప్రియాంక. చిన్న స్టార్టప్తో స్టార్ట్ చేసిందండి, ఫస్ట్ ఇంట్లోనే ఉండే ఈ వర్క్ అనేది, ఇంట్లో వరకే చేస్తూ ఉండే. తర్వాత చిన్న షాప్ పెట్టాలన్న ఒక ఐడియా వచ్చింది, మళ్ళీ ఒక షాప్, చిన్న షాప్ స్టార్ట్ చేసి తర్వాత ఒక బిజినెస్ ఇప్పుడు ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ చేసిండు.
ఇప్పుడు ఓకే బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం చిన్న షాప్తోని వాళ్ళు చాలా కష్టపడ్డారండి. ఇప్పుడు వరకు ఇంకా పడుతూనే ఉన్నారు. ఇంకా చూడాలి, ఇంకా నాకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ కష్టం తగ్గిపోద్ది. కష్టానికి కాస్త ఇష్టం తోడైతే ప్రతిఫలం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. అదే నమ్మకంతోనే తల్లిదండ్రుల శ్రమకు గుర్తింపు తేవాలని ఆలోచించి సక్సెస్ అయింది ప్రియాంక. ఐఏఎస్ అయినా చేతి వృత్తుల ఆదరణ పెంచేందుకు కృషి చేస్తానని చెబుతోంది.